ఓం శ్రీ మాత్రే నమః. ఇప్పుడు తెలియచేసేటువంటి అంశము, గతంలో ఎవరైనా సరే ఆర్థిక సమస్యలతో సతమతమై ఉన్నటువంటి వారు మరి ఈ మాసంలో శుభవార్త వినే అవకాశం ఎక్కువగా ఉంటుంది. చేతికి రాదు అనుకున్నటువంటి ధనము తిరిగి వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది. స్థిరాస్తికి సంబంధించి చక్కని నిర్ణయం తీసుకోగలుగుతారు. ఆరోగ్యం అనుకూలంగా ఉంటుంది. ప్రయాణాలు చేయవలసి వస్తుంది. అలాగే తీర్థయాత్రలు కూడా చేసే అవకాశం ఎక్కువగా ఉంటుంది. వీరు సోదర సోదరీ మండలతోటి సఖ్యతగా ఉండగలుగుతారు. అది మీకు ఎంతో ఆనందాన్ని కలిగిస్తుంది. అలాగే ఈ రాశిలోని వారు ఇంకా కలిసి రావటం కోసం శివుడికి ప్రతిరోజు కూడా అభిషేకం చేయటము, బిల్వ దళాన్ని సమర్పించటము, లక్ష్మీ అష్టోత్తర శతనామావళిని పఠించటము, అలాగే వెంకటేశ్వర స్వామి వారికి ఒక శనివారం నాడు తులసి మాలని సమర్పించటము చాలా మంచిది. ఇందువలన వీరికి అన్ని విధాలుగా కూడా కలిసి వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది. అంతా లక్ష్మీ కటాక్షమే. అలాగే ఈ నెలలో మార్చి నెల 6వ తారీఖున వైజాగ్, 8వ తారీఖు రాజమండ్రి, 9వ తారీఖు విజయవాడ, 20వ తారీఖున తిరుపతిలో అందుబాటులో ఉండటం జరుగుతుంది. ఎటువంటి సమస్య అనేటువంటిది ఉన్నా చక్కని పరిష్కారం కోసము సంప్రదించవచ్చు. అలాగే మీరు వీలైనంత వరకు కూడా దృష్టి దోషము అనేది తొలగిపోవటం కోసం ప్రయత్నం చేయటము చాలా మంచిది. అలా చేతికి శక్తి కంకణము, మెడలో విజయమార్గం మాల అనేది ధరించటము, కాంబో ప్యాక్ అని చెప్పేసి కూడా తెలియచేస్తున్నాను. అవి అక్కడికి వచ్చి మీరు ఆ సమీప ప్రాంతంలోని వారు అక్కడికి వచ్చి కలెక్ట్ చేసుకోవచ్చు. ఇలాంటివి ఎన్నో మరెన్నో అంశాల గురించి తెలుసుకోవాలంటే సీతాశర్మ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ చూడాలనుకుంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కన కనిపిస్తున్న ఈ గంట సింబల్ని ప్రెస్ చేయండి.